దుబ్బాకా బైపోల్ను హైదరాబాద్ నుంచి వెబ్ కాస్టింగ్ చేస్తోంది ఎలక్షన్ కమిషన్. 100కు పైగా పోలింగ్ సెంటర్లను లైవ్ లో పరిశీలిస్తోంది. మిగతా ప్రాంతాల్లో కెమెరాలు వీడియో ఫుటేజ్ తో నిఘా పెట్టింది ఈసీ. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బుద్ధ భవన్లో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు అధికారులు. సమస్యలుంటే అప్పటికప్పుడు పరిష్కారాలు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలు ప్రేమ అందిస్తారు. దుబ్బాకా ఉప ఎన్నికకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ కు సంబంధించి మొత్తం కూడా హైదరాబాద్ లోని బుద్ధ భవన్ లో ఉన్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీస్ లో మొత్తం వెబ్ కాస్టింగ్ ద్వారా మొత్తం ఓటింగ్ సరళంతా కూడా ఇక్కడ నుంచి పరిశీలిస్తున్నారు అధికారులంతా కూడా. మొత్తం దాదాపుగా దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించిన 315 పోలింగ్ సెంటర్లకు సంబంధించి దాదాపుగా 100కు పైగా 150 పోలింగ్ సెంటర్లలో వెబ్ కాస్టింగ్ ద్వారా చూస్తున్నారు. మిగతా 78 కెమెరాలకు సంబంధించి కెమెరామెన్ వీడియోగ్రాఫర్స్ తో మొత్తం వీడియో ఓటింగ్ పోలింగ్ సరళిని మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. దాంతోపాటుగా మిగతా దాదాపు 80 పోలింగ్ సెంటర్లకు పైగా ఉన్న వాటిలన్నింటినీ కూడా అన్ కెమెరా మ్యాన్డ్ వాటితో కూడా మొత్తం పోలింగ్ సరళి అంతా కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడైతే ఈవీఎంలు మొరాయిస్తాయో దాంతోపాటుగా ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ ఎవరైనా వేరే జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు కానీ వేరే గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారన్నా వాటిని గుర్తించి ఇక్కడ నుంచి వాటిని చెప్తూ కూడా పోలింగ్ పరిసర ప్రాంతాలలో కానీ పోలింగ్ సెంటర్ల వద్ద ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఇక్కడ నుంచి అంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే పోలింగ్ సంబంధించి కూడా ఎవరైనా ఇక్కడ నుంచి ఓటర్కు సంబంధించిన ఎవరైనా మాస్క్ పెట్టుకోకపోయినా కూడా అధికారులు వారిని శానిటైజ్ చేయకపోయినా కూడా ఇక్కడ నుంచి అధికారులు అంతా కూడా వారికి సూచనలు వెబ్ ద్వారా వారికి సూచనలు సలహాలు చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకునే విధంగా సామాజిక దూరం సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించే విధంగా కూడా పోలింగ్ బూత్లలో ఉన్న అధికారులంతా కూడా చెప్తున్నారు. దుబ్బాకకు సంబంధించిన ఉప ఎన్నికకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ను కూడా ఇక్కడ నుంచి అధికారులంతా కూడా జాయింట్ సీఓ కూడా పర్యవేక్షిస్తున్నారు. ఏదైతే ఈవీఎంలు కొన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద ఈవీఎంలు మొరాయిస్తున్నాయో వారికి చెప్తూ మేము స్టాండ్ బై 120కి పైగా కూడా మొత్తం ఈవీఎంను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రామాలలో ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలు మొరాయిస్తే అక్కడ నుంచి తీసుకొచ్చుకోవాలని చెప్పేసి కూడా ఆ జాయింట్ సీఓ వారిని అధికారులను ఆదేశిస్తున్నారు. కెమెరామెన్ సీన్తో ప్రేమ్ కుమార్, V6 న్యూస్, బుద్ధభవన్.